अनकापल्ली जिला एस रायवर मंडलम अड्डर रोड अमरवीर दिनोत्सव घन निर्वहिंचारु अड्डर रोड जातीय रहदारी नुंडी पात नालुगु रोड जंक्षन वरकु र्याली निर्वहिंची मानवहारं एर्पाटु चेशारु। ई कार्यक्रमान्नि पुरस्कृतिंचुकोनि पीईटी उपाध्यायुडु मात्लाडुतु नेडु भारतदेशंलो प्रजल गुरिंचि असुवुलु बासिन पोलीसु अमरवीरुलनु तलुचुकोनि वारु चेसिन त्यागालनु स्मरिंपजेसुकुने रोजुगा अभिवर्णिंचारु। ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర ఎలాంటిదో అందరికీ తెలుసునని ప్రజల కొరకు ప్రాణం త్యాగం చేసిన పోలీసుల అమరవీరులకు జోహార్ అని అమరవీరుల త్యాగాల గురించి అందరికీ తెలియజేశారు। అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నక్కబెల్ సర్కిల్ లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోలీస్ సోదరులు మరియు పబ్లిక్ ప్రజలందరికీ కూడా ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి। ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా మొట్టమొదటిసారిగా మనకి 1959 సంవత్సరంలోనండి చైనాకి మనకి బోర్డర్ అయినటువంటి ఈశాన్య లడక్ ప్రాంతంలో మనకి ఈ పోలీస్ బలగాలు అనేవి ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరిగిందండి। అందులో 1959 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన ఒక మూడు ట్రూపులు వెళ్ళి అందులోని మళ్ళా బేస్ క్యాంపుకి రిటర్న్ వచ్చినప్పుడు అందులో ఇద్దరు కానిస్టేబుల్ మిస్ అవడం జరిగిందండి। ఆ ఇద్దరు కానిస్టేబుల్ని సర్చింగ్ పార్టీలో डीएसपी అయినటువంటి శ్రీ కరమ్ సింగ్ గారి నేతృత్వంలో ఒక ట్రూప్ మొత్తం వాళ్ళు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి। ఆ సెర్చ్ లో భాగంగా వెళ్ళినప్పుడు చైనా వాళ్ళ అటాక్ లో భాగంగా 10 మంది పోలీస్ అమరవీరులు అప్పుడు పోలీసులు మరణానికి గురయ్యారండి। ఆ దేని గుర్తుగా ఆ నెక్స్ట్ 1960వ సంవత్సరం జనవరి నెలలో జరిగినటువంటి ఆల్ ఇండియా అంటే మొత్తం భారతదేశంలో ఇన్స్పెక్టర్ జనరల్ అందరికీ జరిగిన సమావేశంలో ఈ అక్టోబర్ 21వ తేదీన వాళ్ళకి గుర్తుగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుటకు నిర్ణయించడం జరిగిందండి। అప్పటి నుంచి 1960 ఆ నెక్స్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మన ఈ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి పోలీస్ అమరవీరుల్ని గుర్తుగా అక్టోబర్ 21వ తేదీన ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామండి। ఇందులో భాగంగా 2012వ సంవత్సరంలో ఢిల్లీలో పోలీస్ మెమోరియల్ నందు కవాతు ప్రారంభించడం జరిగిందండి। అలాగే 2018వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పోలీస్ మ్యూజియంను ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందండి। విధి నిర్వహణలో భాగంగా ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం ప్రజలకు వాళ్ళ రక్షణలో భాగంగా అంకితం చేసినటువంటి పోలీస్ సోదరులందరికీ కూడా పేరు పేరున జోహార్లు తెలియజేస్తున్నామండి। అలాగే విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రజల శ్రేయస్సును ఉద్దేశించి వాళ్ళ రక్షణకే ఎల్లవేళలా పాటుపడుతున్నటువంటి పోలీస్ సోదరులందరినీ కూడా మనం ఎల్లవేళలా గుర్తించుకొని వాళ్ళ విధి నిర్వహణలో మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉండి సక్రమంగా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా